ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గిరిజన ప్రాంతాల్లో స్థలాలు పొలాలు కొనుక్కున్న గిరిజన నేతలకు పట్టాలు ఇవ్వాలని తాను కోరినట్లు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజము లేదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయిగూడెం మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరి నేనేదో ఇక్కడ గిరిజన రైతులకి స్థలాలు కొనుక్కున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని నేను అడిగినట్టు అది ఆ ఎల్లో మీడియాలో ఈనాడులో రావడం ఆ పత్రికా కథనాన్ని చూసి కొంతమంది ఆదివాసీ సోదరులు అపోహ పడడం ఈ ఏజెన్సీలో ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఏ విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా అమలవుతున్నాయో ఈ మూడేళ్ళలో మరి స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు గిరిజనుల హక్కుల పరిరక్షణలో ముందున్నారు. ఈ రోజు గిరిజన చట్టాలను పటిష్టంగా ఈ రోజు అమలు చేస్తున్నారు. అటవీ లాంటి చట్టాలను కూడా అమలు చేసి ఎంతోమంది ఆదివాసీ గిరిజనులకి పట్టాలు కూడా ఇవ్వడం అయింది. ఈ విధంగా గిరిజనుల యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతుంటే ఈనాడు ఎల్లో మీడియా కావాలని చిచ్చు పెట్టి ఆ రాజకీయ లబ్ధి కోసం చేస్తే అది పట్టుకొని మరి ఆదివాసీ సోదరులు రాజంతం చేయడం రాజకీయాలు చేయడం తగదు. ఈనాడు కథనాలను కూడా నేను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. గిరిజన చట్టం మీద నాకు పూర్తి అవగాహన ఉంది. గిరిజనుల యొక్క అభివృద్ధి మీద కమిట్మెంట్ ఉన్నందుకే నన్ను ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి ఎల్లో మీడియాలో వచ్చే ఈ కథనాన్ని ఆదివాసీ సోదరులు ఎవరు కూడా నమ్మవద్దు. వాళ్ళ యొక్క ఎల్లో మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని మరి అడ్డుపడడం, పొలాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మీద చిచ్చు పెట్టడం ఇదే పనిగా వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. అలాంటిదే ఈరోజు అందరూ కూడా ఇక్కడ సోదర భావంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ ప్రాంతంలో మరి జీవిస్తున్నారు. అలాగే ఎవరు ఈ చట్టాలు వాళ్ళు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు, ఎవరి యొక్క హక్కుల్ని వాళ్ళు పరిరక్షిస్తున్నారు, అలాగే ఇక్కడ ఆదివాసీ హక్కుల్ని ఈరోజు ప్రభుత్వం పరిరక్షిస్తుంది. ఇలాంటి కథనాలు బురదల్లే కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పత్రికల్లో వచ్చిన ఈ ప్రకటనల్ని ఎవరు కూడా నమ్మవద్దు. ఈ కథనాల మీద నేను కూడా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇది రాజకీయంగా కొంతమంది దీన్ని పట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు, వాళ్ళ ఉనికిని కాపాడాలని చూస్తున్నారు. అవన్నీ కూడా తగదు. ఎప్పుడు కూడా గిరిజన చట్టాలు అమలు చేయడంలో నేను కానీ ముఖ్యమంత్రి గారిని ముందుంటాం. ఈ ప్రాంతంలో అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోనే ప్రజలకి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి అన్ని మతాలకి ఈరోజు పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రత్యేక చట్టాలని ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. ప్రభుత్వం పాటు నేను కూడా ఎమ్మెల్యేగా నేను గౌరవిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం మీద మాకు అవగాహన ఉంది. ఎవరో చెప్తే అవగాహన చేసుకునే పరిస్థితుల్లో నేను లేను. నాకు అన్నీ కూడా తెలుసు. కానీ ఈనాడులో వచ్చిన కథనాల మీద ఈ యొక్క గిరిజనులు మా ఆదివాసీ గిరిజనులు అందరూ కూడా మరి ఆలోచించి నిజ నిజాలు తెలుసుకొని మరి మాట్లాడాలని, ఇలాంటి ఎల్లోని మీడియా కథనాలని ఎవరు కూడా నమ్మొద్దని
ఆ కథనాల మీద నేను తీవ్రంగా ఆ కథనాలని ఖండిస్తూ మరి మీరందరూ కూడా దీన్ని తెలుసుకోవాలని ఈ రోజు ఈ యొక్క మీడియా ద్వారా మీకందరూ కూడా తెలియజేస్తున్నాను।